వేలాది మంది విద్యార్థి నిరుద్యోగులు హైదరాబాద్ లోపల యూనివర్సిటీల లోపల ఏజులు గడుస్తున్నటువంటి సందర్భాలు గడుస్తున్నా ఇంతవరకు పెళ్ళిళ్ళు లేక మాకు ఇదే ఉద్యోగం వస్తది అదే ఉద్యోగం వస్తది అని చెప్పి ఆశలు పడి ఈరోజు యూనివర్సిటీ రూముల లోపల ఆత్మహత్యలు చేసుకుంటే విద్యార్థులు నిరుద్యోగులు రైతు ఆత్మహత్యల వలె నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు సోయలేదని చెప్పేసి భారతీయ జనతా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నారు ఈ రాష్ట్రం లోపల కేవలం ఎలక్షన్లు ఓట్ల సీట్ల కోసమే ఈ యొక్క రాజకీయ పబ్బ కరుపుతుంది కానీ విద్యార్థి నిరుద్యోగుల యొక్క సమస్యలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు వర్తలేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నారు కావున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అయ్యా కేసీఆర్ నీ కొడుకు నీ బిడ్డ నీ అల్లుల వలే మన రాష్ట్ర యొక్క విద్యార్థి నిరుద్యోగులను కూడా మీరు వట్టించుకోండి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేని పక్షాన దుబ్బాక లోపల హైదరాబాద్ లోపల ఏ విధంగానైతే నీ పార్టీని బొందబెట్టినామో రేపు రానున్న రోజు లోపల హుజరాబాద్ గడ్డ మీద కాషాయ జెండా ఎగరవేస్తాం రానున్న రోజు లోపల నిన్ను తన్ని తరిమి కొట్టి నిన్ను జైలు పాలు చేసేదాకా భారతీయ జనతా పార్టీ ఊరుకోపోదని సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఖాళీగా ఉన్నటువంటి 194000 ఉద్యోగాలను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భర్తీ చేయాలి నువ్వు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నిరుద్యోగ వృత్తిని వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది రెంటన్ జగదీష్ భారతీయ జనతా యువ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు